చేస్తున్నారు సార్, బిల్డింగ్ లాగేస్తున్నారు సార్ అంటే నేను చెప్తాను మాట్లాడాను. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి వైఎస్ భారతిరెడ్డి రానున్న ఎన్నికల్లో వస్తా, అంటే ఇప్పటి వరకు ఒక షాడో సీఎం అనేది మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే విమర్శలు చేస్తున్నారు, దాన్ని నిజం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం అనుకోవాలా? అంటే భారతి గారు సీఎం ఆశిస్తారంటే నమ్మను నేను. సీఎం గారు దోపిడీ చేసిన డబ్బులు అసలు ఆవిడ కావాలా? ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకోవాలా? లేదా ఆవిడకి ఎందుకంటే అన్ని ఇల్లు బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్ ఉంది. ఈ ఇన్ని ప్యాలెస్లు ఇది మొగుడు పిల్లలకి అవసరం? దోపిడీ కదండి, ఎందుకండి ప్యాలెస్లు? ఒక్కొక్క ప్యాలెస్లో మళ్ళీ 50 గదుల, బెంగళూరులో 60 గదుల, ఏం చేస్తారు గదులన్నీ? మీరు కంటిన్యూగా వేళ్ళ మీద ఫైట్ చేస్తూనే విమర్శలు చేస్తూనే ఉన్నారు, వాటిని నిరూపించడానికి ఒక్క ఆధారం అన్న ఆయన పాత్ర బయటపెట్టుకెళ్ళా? బెంగళూరు వస్తారు చూపిస్తానా? బెంగళూరు వస్తారు చూపిస్తానా? 60 గదులు లోపల వెళ్ళిపోయాడు, ఎందుకంటే 60 గదులు మూడు పిల్లలకి. నర్సీపట్నానికి సంబంధించి ఒక రాజకీయ ఉద్దండుడైనటువంటి మిమ్మల్ని మీ శిష్యుడు, మీరే రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టున్నారు ఉమాశంకర్ గణేష్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏం చెప్తారు సార్? పాలన ఎలా ఉంది, మీ శిష్యుడి గురించి ఏం చెప్తారు? గురువునే ఓడించిన శిష్యుడు మరి. గురువు అంటే రాజకీయాల్లో గురువు శిష్యుడు ఉండరండి. ఆడికి రాజకీయంలో ఆళ్ళు నేర్పింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తాండవ రిజర్వాయర్ ఉండేది, పెద్ద రిజర్వాయర్ మాకు 53,000 ఎకరాలు సాగు ఉంటుంది. ఆ 53,000 ఎకరాల సాగులో పెద్ద రిజర్వాయర్, దానికి చైర్మన్ పోస్ట్ ఉంటుంది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ చైర్మన్ పోస్ట్ ఇప్పించింది నేనే. అదే మీరే రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మీ మీదే పోటీ చేసి గెలవడం అని మీకేమనిపించలేదా ఇవాళ? మీ రాజకీయాల్లో ఇదే ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. వాడు పోటీ చేసిన ప్రజలు ఓట్లేసి గెలిపించారు, దానికోసం అసూయేటి? అసూయే ఉండదు. అలాగే ఎప్పుడు మేము భావించాం కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీ శిష్యుడు పరిపాలన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారు సార్? సింపుల్గా ఏమో కంపేర్ చేసుకోవాలి జనాలని. అజన్నపాత్రి గారు రాజకీయాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏ కార్యక్రమం చేశారు? నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో అనుంగ శిష్యుడు కదా ఈ సైకోగడికి, నీ సైకోని పట్టుకొని నర్సీపట్నంలో ఏ పని చేసేటో? రెండు కంపేర్ చేయమండి జనాల్ని, రెండు కంపేర్ చేసి అయినపోతే బాగా చేశాడు ఇది బాగా చేసి చెప్పాలండి. ఒకటి ఇప్పుడు ఈ మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఈ విషయంలో పక్కన పెడితే అన్ని హామీలు నెరవేర్చానని చెప్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక విషయంలో మాత్రం వెనకం చేస్తున్నారు. ఇది స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు ప్రైవేటీకరణ ఆపడానికి కానీ దాదాపుగా 23 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి? సింపుల్ అండి, ఈవేళ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడితే ప్రధానమంత్రి మీద అన్నీ జైలిపోతాడు. మరి మీతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి తను కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని ప్రధానమంత్రి దగ్గర చర్చించి ఏదో ఒకటి దీనికి ఒక పరిష్కారం చేయొచ్చు కదా? ఆయన కూడా చూడవచ్చు. ప్రధానమంత్రి దగ్గరికి 4-5 సార్లు వెళ్ళి 4-5 సార్లు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడడం వాస్తవం అండి. మరి ప్రధానమంత్రి కూడా చిన్న ముదురు కాదు, ఇది పెద్ద ముదురు, దానికంటే చిన్న ముదురు. మీ రాజకీయ వారసుడిగా ఇప్పుడు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా